కడప జిల్లా ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీలో రోస్టర్ పద్ధతిని పాటించకుండా జరిపిన నియమాకాలపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ దళిత సైన్యం మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక మైదుకూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సైన్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలిపోతుల సుదర్శన్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఇమ్మాన్యుయేల్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. అధిక మొత్తంలో లంచం ముట్ట చెప్పిన వారికి రేటు కట్టి వెటర్నరీ కాలేజీలో పోస్టులను మురళీకృష్ణ ప్రిన్సిపల్ అమ్ముకున్నారని, అర్హులైన దళిత అభ్యర్థులకు అన్యాయం చేశారని వారు ఆరోపించారు. దీనిపై ఏడాది క్రితం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే ఈ ఆందోళన చేస్తున్నట్లు వారు చెప్పారు. ఈ ఆందోళనలో దళిత సైన్యం నాయకులు, మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొద్దుటూరు గోపవరము సంబంధించిన ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ఉద్యోగ నియమాకాలపై అక్కడ ప్రిన్సిపాల్ గారు మౌళికృష్ణ గారు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఇంటర్వ్యూలు జరపకుండా డైరెక్ట్ ఎవరైతే 3 లక్షల నుండి 7 లక్షలు ఇస్తారో వాళ్ళను ఉద్యోగంలో ఇచ్చి పంపించినాడు. ఇది అన్యాయము. దళితులకు చెందవలసిన రిజర్వేషన్లకు తూట్లు పడిసి డబ్బులుకే తలొగ్గి ఎక్కువ అగ్రకులస్తులకు ఇచ్చినాడు. దీని మీద మేము ఈరోజు నుండి ఈ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి దాదాపు 1 సంవత్సరం పైన అవుతుంది. ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయిన ఇంతవరకు విచారణ సాగలేదు. కాబట్టి ఈరోజు దానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టినాము. భవిష్యత్తులో ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఇంకా విజయవాడ క్యాంప్ ఆఫీస్ ముందు ఇటువంటి కార్యక్రమం చేపడతామని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాము. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సైన్యం మాల మహానాడు ఆధ్వర్యంలో చేస్తున్న ఈ దీక్షకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గోపవరం దగ్గర ప్రభుత్వ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ నియామకాల్లో అనేక అవకతవకలు, అక్రమాలు జరిగినాయి. ఎక్కడ కూడా నోటిఫికేషన్ వెలువడచకుండా, ప్రాపర్ రోస్టర్ పద్ధతిని పాటించకుండా అక్కడున్న ప్రిన్సిపల్ మౌళికృష్ణ గారు తన ఇష్టానుసారంగా మార్కెట్లో కూరగాయల మాదిరి ఆయన ఉద్యోగాలను ఎవరు ఎక్కువైతే వేలంపాట వేసినట్టు, ఎవరైతే 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇచ్చినారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఆ డబ్బును ఆయన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఈరోజు రోస్టర్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన అనేకమైన ఉద్యోగాలను ఆయన డబ్బు కోసం అమ్ముకొని ఈరోజు మా ఎస్సీ ఎస్టీలకు దళితులకు అన్యాయం చేసినాడు. ఈ ఉద్యమము ఇది మొదలు మాత్రమే, ఆరంభం మాత్రమే. ఇది ఎంతవరకైనా తీసుకొని పోతాము. సీఎం క్యాంప్ ఆఫీస్ అయినా ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం. దళితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి ఉద్యోగాలను అమ్ముకున్న ప్రిన్సిపల్పై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేస్తామని తెలియజేస్తున్నాం. దళితులకు చెందవలసిన ఉద్యోగాలు మా దళితులకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని ఎంతవరకైనా మా నాయకులతో పాటు మేము కలిసి నడవాలని కోరుకుంటూ వెంటనే వీటిపై చర్యలు తీసుకొని లేదంటే ఎంతటికైనా మేము తెగించుతామని విన్నవించుకుంటున్నాము.